सदाशिवतमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीगुरुभ्यो नमः हरिः ओम्। ఈరోజు మనం ప్రత్యంగిరా మంత్రాలలో కెల్ల మహోగ్రమైంది, అత్యంత శక్తివంతమైనది, చాలా చోట్ల చాలామంది పండితులు నికుంభులుగా పిలువబడే శ్రీ మహోగ్ర అథర్వణ భద్రకాళి ప్రత్యంగిర మహామంత్ర సాధన, దాని ఫలితములు తెలుసుకుందాం. ముందుగా ప్రత్యంగిర ఎవరు అనగా, శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయిన సాక్షాత్ శ్రీ చండీ పరదేవతయే శ్రీ ప్రత్యంగిర అని. ఈ విధముగా అథర్వణ భద్రకాళి ప్రత్యంగిర గురించి బ్రహ్మవేత్తలు చెప్పి ఉన్నారు. శ్రీ మహాకాళి యొక్క మహావిరాట్ స్వరూపమే శ్రీ ప్రత్యంగిర పరదేవత. సాక్షాత్ శ్రీ లలితాంబిక యొక్క విభూతులే ఈ దశమహావిద్యలు ప్రత్యంగిర అని చెప్పబడి ఉన్నది. అలాగే శ్రీ చండీ పరదేవతకు శ్రీ లలితా పరాభట్టారికు అభేదము, అనగా ఇద్దరు ఒక్కటే. ఇక ఈ అథర్వణ భద్రకాళి ప్రత్యంగిర మంత్రము ఉపాసన చేయదలుచుకున్న వారు ఈ అథర్వణ భద్రకాళి ప్రత్యంగిర మహామంత్రమును కనీసము 27 లక్షల సార్లు జపం చేసిన గురువు దగ్గర మాత్రమే తీసుకున్న అది చైతన్యవంతంగా మారి మీకు అత్యంత శీఘ్రముగా ఫలించగలదు. ఈ అథర్వణ భద్రకాళి మంత్రము ఎప్పుడు మొదలుపెట్టాలి, ఏం చేయాలి అంటే, కృష్ణాష్టమి సమారభ్య యావత్ పర్వణి పర్యంతం ప్రత్యహం పూజయేత్ కాళీం త్రికాలం భక్తిభావన త్రిలక్షంతు జపేన్మంత్రం దశాంశ తెలరాజికాః హుత్వా సిద్ధిపదం మంత్రం పశ్చాత్ కామ్యాని సాధయేత్ అని చెప్పబడింది. ఏ మాసమునందైనను కృష్ణపక్షమునందలి అష్టమీ దినమునందు ప్రారంభించి అమావాస్య వరకు ప్రతిదినము మంత్రజపము కావించుచు త్రికాలములందు శ్రీ అథర్వణ భద్రకాళి ప్రత్యంగిర పరదేవతను భక్తిగా పూజించుచూ ఉండవలెను. ఈ ప్రకారము 3 లక్షల పర్యాయములు జపించిన పిమ్మట వైదికాగ్నియందు నువ్వులు, నెయ్యి, అలాగే ఇదివరకు మేము చెప్పబడినటువంటి అన్ని పదార్థములతో కలిపి 30,000 పర్యాయములు హోమము కావించవలను. ఈ ప్రకారముగా ఇంద్రియ నిగ్రహముతో పురశ్చరణము పూర్తిగా కావించిన ఆ సాధకునికి మంత్రసిద్ధి చేకూరగలదు. అటు పిమ్మట కామ్యకర్మలను సాధించుటకై ప్రయత్నింపవలెను. అలాగే శ్రీ అథర్వణ భద్రకాళి ప్రత్యంగిర మంత్రమును ప్రతినిత్యము జపించుచు శ్రీ అథర్వణ భద్రకాళి ప్రత్యంగిర పరదేవతను అర్చించుచు ఉన్న సాధకుని యొక్క శత్రువులు క్రమక్రమముగా నశించిపోగలరు. సాధకునిపై ప్రయోగించబడిన అన్ని విధములైన ప్రయోగములు భస్మమై పోగలవు. అలాగే కలశస్థాపన చేసి శ్రీ అథర్వణ భద్రకాళి ప్రత్యంగిరను ఆవాహించి ప్రతినిత్యము అర్చించుచు మూలమంత్రమును 100,000 పర్యాయములు జపించి వైదికాగ్నియందు 10,000 పర్యాయములు తెల్లజిల్లేడు సమిధులు, మిరియాలు, ఆవు నెయ్యి, నువ్వులతో హోమం కావించిన ఎడర ఇతరులు చేసిన అన్ని విధములైన ప్రయోగములు, అనగా చేతపడులు, ఆభిచారికాది ప్రయోగములు, సకల దుష్టగ్రహములు తక్షణమునందే నశించిపోగలవు. ఇక శత్రు మారణం, వీటి వివరాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని విడిచిపెట్టి మిగతా వివరాలు తెలుసుకుందాం. బ్రహ్మనిష్టాగ్రిష్టుడైన సాధకుడు నిష్కామ బుద్ధితో శ్రీ అథర్వణ భద్రకాళి ప్రత్యంగిర మంత్రమును ఉపాసింపుచుంటిన అతనికి ప్రతికూలమైన విషయములు, ప్రత్యర్థులు మొదలగునవి శీఘ్రముగా నశింపగలవు. శ్రీ అథర్వణ భద్రకాళి మహామంత్రమును ఏకాంతముగా దీక్షా నియమములతోటి 110,000 పర్యాయములు జపించి దశాంశము గోఘృతముచే హోమము కావించిన ఎడల అనేక విధములైన మహాభయములు,
గొప్ప గొప్ప ఆపదలు నివారించబడి క్షేమము కలుగగలదు. అలాగే ఈ అథర్వణ భద్రకాళి ప్రత్యంగిరా మంత్రమును నాభి మాత్రమైన నీటి ఎందు నిలబడి భక్తి పురస్సరముగా ఏకాగ్ర మనస్కుడై 40 దినములు ప్రతిదినము సహస్ర జపము కావించుచున్న ఎడల భద్రకాళీదేవి ప్రసన్నమై గొప్ప కవితాశక్తిని, పాండిత్యమును, గౌరవ యశస్సులను అనుగ్రహించగలదు. రాత్రివేళ ఎందే ఏకాంతముగా 20 దినములు ప్రతిదినము 1008 పర్యాయములు భద్రకాళి మంత్రము జపించిన ఎడల తీవ్రమైన సంకటములు తొలగిపోగలవు. మరియు ఈ విధముగా జపించుట వలన రాజులు వశమైపోగలరు. అలాగే ప్రాతకాల ముందు స్నానాదులు ముగించుకుని శ్రీ అథర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరదేవతను పూజించి మూలమంత్రమును 5000 పర్యాయములు జపించి బయటకు వెళ్ళిన ఎడల ఆ దినమందు తలచిన కార్యములన్నీ దిగ్విజయముగా నెరవేరగలవు. ఆ విధముగానే శ్రీ అథర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరదేవతను నిత్యము పూజించుచూ పాయసాన్నము నివేదన కావించుచు మూలమంత్రమును 1008 పర్యాయములు జపించుచుంటిన ఆ సాధకునికి శత్రువశ్యము, సకల జనవశ్యము, సభాజయము, కార్యసిద్ధి, వాక్శుద్ధి, దుష్టగ్రహ బాధ నివారణ శక్తి, సుఖ భోగ ఆరోగ్యములు అన్నయ్యూ లభించగలవు. ఈ విధముగానే ఈ మంత్రమును మాసము దీక్షగా తీసుకుని నియమనిష్టలతో ప్రతిదినము 5000 పర్యాయములు శ్రీ అథర్వణ భద్రకాళి మంత్రమును జపించుచూ ప్రత్యహము అనగా ప్రతిదినము 1008 మార్లు మిరియాలు, జీలకర్ర, సైంధవలమునము, త్రిమధురములందు కలిపి ఆవు నెయ్యితో హోమము గావించుచుంటిన ఎడల అత్యంత కఠినమైన దరిద్ర బాధలు అంతరించి కుబేరిన వలె ధన సమృద్ధి కలవాడగును. అలాగే శ్రీ అథర్వణ భద్రకాళి మంత్రము నిత్యము జపించుచున్న ఎడల వివాహము కాని స్త్రీలకు శీఘ్రముగా రూప యవ్వన సంపన్నుడు ధనవంతుడుకు వరుణుతో వివాహము కాగలదు. అలాగే ఆ సాధకునికి కూడా అట్లాగే రూప యవ్వన సంపన్నురాలైన ధనవంతురాలైన స్త్రీతో వివాహము కాగలదు. ఈ విధంగా ఈ అథర్వణ భద్రకాళి మంత్రము జపించబడును. అయితే ఈ అథర్వణ భద్రకాళి జపం చేయుటకు అర్హులు ఎవరు అనగా వీర సాధకులు మాత్రమే ఈ అథర్వణ భద్రకాళి మంత్రము జపించుటకు అర్హులు అని వేదశాస్త్రములందు చెప్పబడింది. అంటే వీర సాధకులు అనగా బాగా మదించిన వారు, పొగరు పట్టి 10 మందిని కొట్టేవాడు వీరుడు కాదు అని మంత్రశాస్త్రములందు చెప్పబడింది. వీర సాధకుడు అనగా ఇంద్రియములను జయించిన వాడు లేక ఇంద్రియ నిగ్రహము కలవాడు వాడు మాత్రమే వీరుడు అని మనకి చెప్పబడి ఉన్నది. అంతేకాని మదోన్మత్తుడై 10 మందిని కొట్టేవాడు, 10 మందిని వెనకేసి తిరిగేవాడు, పూరంబోకు విధవలు వీరు వీరులుగా చెప్పబడి లేదు. అయితే ఇక ఈ అథర్వణ భద్రకాళి మంత్రము ఎవరు చేయవచ్చు, చేసే విధములు ఏమిటి, ఏ ఆచారంలో చేయవలను, ఇవన్నీ కూడా మనని తెలుస్తూ ఉంటాయి. కొంతమంది వామాచారమని, కొంతమంది కౌలాచారమని, కొంతమంది సమయాచారము లేక దక్షిణాచారము అని చెప్పుతూ ఉంటారు. అసలు ఏ ఆచారంలో చేయాలి, కొంతమంది అయితే అసలు ఇవన్నీ అవసరం లేదు, తాంత్రికంగా చేసేస్తే ఒక రోజులో సిద్ధిస్తుందని చెప్పేవారు కూడా ఉంటారు. అసలు ఎవరు చేయాలి అంటే మనకు కలిగే రోగాలు, రుష్టులు, ఆధ్యాత్మిక తాపములు, పక్కవారి వల్ల, పక్కవాటి వల్ల కలిగే బాధలన్నీ ఆధిభౌతికమైన తాపములు, ప్రకృతి వైపరీత్యాల వల్లే కలిగేవన్నీ ఆది దైవిక తాపములని చెప్పబడతాయి. ఈ తాపత్రయాలను అన్నిటినీ నశింపజేస్తుంది శ్రీ అథర్వణ భద్రకాళి ప్రత్యంగిర పరదేవత. ఇటువంటి అథర్వణ భద్రకాళి ప్రత్యంగిర మాత్రం లభింపజేసే ఏకైక సాధనం కేవలం భక్తి మాత్రమే. ఇక భక్తి అనగా ఏమిటి? భక్తి లేని పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞయాగాదులు, ఉపాసనలు, వేదాంత విచారణలు అన్నీ వ్యర్థమే. ఉపనిషత్తు క్లాసులకు వెళ్ళినంత మాత్రమే జ్ఞానము రాదు, భక్తి రాదు, కేవలం కన్ఫ్యూజన్ మాత్రమే వస్తుంది. కనుక అసలు ప్రశ్న భక్తి అనగా ఏమిటి అని. అమ్మవారి పైన ఇష్టమే భక్తి అని కొంతమంది చెప్తారు. నమ్మకం మరియు ప్రేమ కలిపితే భక్తి అన్నారు మరికొందరు. భక్తి అనగా శరణాగతి అని ఇంకొందరు అన్నారు. నవవిధ భక్తి మార్గాలు విశ్లేషించారు. ఆశ్రయించడియే భక్తి అన్నారు నారద మహర్షి. పరమాత్మపై అనురాగమే భక్తి అన్నాడు శాండిల్యుడు. అను అనగా ఎడతగని, రాగం అనగా ప్రేమ, అటువంటి అనురాగమే భక్తి అని కూడా చెప్పబడింది.
అమ్మవారి గురించి విన్నా, అమ్మవారి గురించి చెప్పినా, అమ్మవారిని తలుచుకున్నా పులకరించిపోయే మనసు యొక్క అలౌకిక మరియు మధుర భావనయే భక్తిగా విశ్లేషించబడింది. జ్ఞాన భక్తి వైరాగ్య మార్గములలో భక్తి మార్గము చాలా మధురమైనది. అమ్మవారినే తలుచుకుంటూ సర్వము మర్చిపోగల శక్తి అటువంటి భక్తికి మాత్రమే ఉన్నది. కానీ శ్రీ అథర్వణ భద్రకాళి ప్రత్యంగిరామాత యొక్క అనుగ్రహం వల్లనే అమ్మవారిపైన ఆ భక్తి మనకి కలుగుతుంది అని దేవి భాగవతం చెప్పిన రహస్యం. అటువంటి భక్తి అంటే శ్రీ ప్రత్యంగిర మాతకు చాలా ఇష్టం. అయితే ఇక ఈ ప్రత్యంగిర పరదేవత యొక్క ఆరాధనలో ఏ ఆచారాన్ని పాటించారు? శ్రీ అథర్వణ భద్రకాళి ప్రత్యంగిర పరదేవత యొక్క అనుగ్రహం పొందడానికి మన సాధన ఎలా ఉండాలి? ఈ విషయాన్ని మనకి ఈ వసిన్యాది వాగ్దేవతలు సమయాచార తత్పరాన్ని లలితాతాత్రంలో చెప్పి ఉన్నారు. తత్పర అనగా ప్రీతి కలిగినది. సమయాచార తత్పర అనగా శ్రీ అథర్వణ భద్రకాళి ప్రత్యంగిర పరదేవత తనను సమయాచార పద్ధతిలో ఆరాధించే భక్తులపైన ప్రీతి కలిగి ఉంటారు అని భావం. అమ్మవారిని ఆరాధించే పద్ధతులు మూడు విధములు. అవే దక్షిణాచారం, వామాచారం మరియు మిశ్రమ సాంప్రదాయం. వాటిలో వేటికవే గొప్పవి అయినప్పటికీ దక్షిణాచారమే శ్రేష్టమని వసిన్యాది వాగ్దేవతలు చెప్పిన విషయమే. అయితే ఈ విషయాన్ని లలితా పరమేశ్వరికి చెప్పారు కదా, ప్రత్యంగిరా దేవత కదా అనే కోహనా పండితులు కూడా ఉంటారు విమర్శ చేసేవారు. లలితా పరాభట్టారి కంటే భిన్నమైన దేవతలను భిన్నమైన శక్తి అన్నది ఏదీ లేదు. సర్వము ఆవిడ స్వరూపమే. కనుక ఆవిడ విభూతులు ఏవైతే ఉన్నాయో ఆ విభూతుల యొక్క మంత్ర సాధనలో కూడా ఆవిడికి చెప్పిన ఆచారముల్ని పాటించుట తప్పనిసరి అని మంత్రశాస్త్రములు చెప్పబడి ఉన్నది. వేదము చెప్పిన పద్ధతిలో అమ్మవారిని ఆరాధిస్తే అది దక్షిణాచారం. ఆ దక్షిణాచార ప్రక్రియనే సమయాచారము అని విశ్లేషించాడు ఆపస్తంభుడు. వేద విరుద్ధమైనది వామాచారం. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ ఋషులు చెప్పిన పద్ధతియే మిశ్రమ సాంప్రదాయం. ఈ మూడింటిలో ఏ పద్ధతిని పాటించినా సాధన అనేది పరాపర అయి ఉండాలి. పర అనగా అంతర్సాధన, అపర అనగా బాహ్య సాధన, రెండింటినీ కలిపి చేయవలసి ఉంటుంది. అయితే ఈ వివరము వేరే వీడియోల్లో మనం తెలుసుకుందాం. అయితే ఈ అథర్వణ భద్రకాళి పరదేవత యొక్క మంత్రము చేయడం ఉపయోగాలు ఏమిటంటే ఇంతకుముందు చెప్పుకుని ఉన్నాం. ఇది ఒక్కటే కాక పూర్వము ఋషులు, ఎంతోమంది ఋషులు వారు చేసిన పాపములు అన్నీ పోగొట్టుకున్నట్టుకు ప్రత్యంగిర లాంటి ఉగ్ర సాధన చేసేవారు. అలాగే ఎటువంటి అర్హత లేని శిష్యుడికి ఇవ్వడం వల్ల కూడా పాపం వస్తుంది గురువుకి. అటువంటి పాపములు తొలగించుకుంటూ కూడా వీరు ఈ ప్రత్యంగిరిని భజించేవారు. ఈ అథర్వణ భద్రకాళి పరదేవత యొక్క మంత్రజపం చేయటం చేత, ఆమెను ధ్యానించడం చేత ఆమె భక్తులకు పాపాలు నశిస్తాయి. వాతిష్ఠ స్మృతి యందు విద్యా తపస్సులతో కూడిన జప పరాయణుడైన బ్రాహ్మణునికి పాపములు అంటవు. మంత్రజపం చేసేవాడికి, తీర్థములు చేసేవాడికి, శిరస్సున అగ్నిని ధరించేవాడికి పాపములు అంటవు అని చెప్పబడింది. పద్మపురాణంలో పాపము చేసినటువంటి వాడి యొక్క పాపము మేరు పర్వతమంత గొప్పదైనను ఆ అథర్వణ భద్రకాళి పరదేవత యొక్క దర్శనము చేత అది నశిస్తుంది అని చెప్పింది. ఇక దేవీ భాగవతంలో ఈ లోకమున ప్రాణులను చంపి పాపకర్మలు చేసినప్పటికీ దేవికి శిరస నమస్కరించినట్లయితే ఆ పాపం పోతుంది అని చెప్పబడి ఉన్నది. బ్రహ్మాండ పురాణంలో వర్ణాశ్రమ ధర్మాలు విడిచిన వారు, పాపకర్మలు చేసిన వారు పరమేశ్వరుని ధ్యానించినంత మాత్రము చేతనే పుణ్యాత్ములు అవుతారు అని చెప్పబడింది. ఈ జన్మలో ఎవరికైనా ఉపకారం చేసినట్లయితే మరో జన్మలో మనకు మంచి జరుగుతుంది. ఒక్కొక్కసారి ఈ జన్మలోనే దాని ఫలితం పొందుతాం. ఒక మంచి వ్యక్తి కష్టం కలిగినట్లయితే 10 మంది చేతనే సహాయం చేస్తారు. అదే చేయలేకపోతే కనీసం అయ్యో పాపం అని చాలి చూపిస్తారు. అదే ఒక దుర్మార్గుడి కష్టం కలిగితే తగిన శాస్తి జరిగింది అంటారు. మనం చేసిన పాపం ఎప్పుడో ఒకప్పుడు మనం అనుభవించవలసి ఉంటుంది. ఈ పాపం 3 స్థాయిల్లో ఉంటుంది. రోగాలతో స్థూల దేహాన్ని, అరిషడ్ వర్గాదుల రూపంతో సూక్ష్మదేహాన్ని, విచక్షణ జ్ఞాన శూన్యత వలన కారణదేహాన్ని బాధిస్తుంది. పాపం 3 రకాలుగా ఉంటుంది. అనేక జన్మల నుండి చేసిన పాపం, అసత్యము, ఇంద్రియ లాలసత్వము, కామక్రోధాదులు, ఇవి ప్రారంభ రూపంలో మనం అనుభవించాలి. తండ్రి తాతల వల్ల ఈ శరీరము ఏర్పడినట్లే వంశానుగతంగా కొంత పాపం వస్తుంది. దేవతల గురించిన విషయ పరిజ్ఞానము లేకపోవటం వల్ల వచ్చేది. అంటే పైన చెప్పిన 2 రకాల పాపాలు ఏ దేవతలను అర్చిస్తే పోతాయో తెలియకపోవటం. ప్రతి వ్యక్తి ఈ 3 రకాలైన పాపాలతో బాధపడుతూ ఉంటాడు. శ్రీ అథర్వణ భద్రకాళి ప్రత్యంగిర పరదేవత తన భక్తులకు అటువంటి పాపాలన్నింటినీ తొలగించి వేస్తుంది. కావున
ప్రతి ఒక్కరూ అథర్వణ భద్రకాళి మహామంత్రము చేసి వారి యొక్క ఐహిక సుఖములన్నీ ఈ జన్మలో అనుభవించి సర్వ పాపములను పోగొట్టుకుని అంత్యమున మోక్షమును అందగలరు. శ్రీ అథర్వణ భద్రకాళి ప్రత్యేక మహామంత్రము తెలుసుకోవటానికి ముందుగా మనము అమ్మవారికి ఇష్టమైన బలి గురించి తెలుసుకుందాం. అమ్మవారికి తన భక్తులు తనకు సమర్పించే బలి అంటే చాలా ఇష్టం. బలి ఇవ్వకుండా అమ్మవారి పూజ ఎప్పుడూ కూడా చేయకూడదు. నిజానికి దేవతలందరికీ బలి ఇవ్వాలని శాస్త్రం చెబుతోంది. అమ్మవారిని అందుకే శ్రీ లలితా సహస్రనామంలో బలిప్రియ అని అన్నారు. అంటే శ్రీ లలితా సహస్రనామంలో సాక్షాత్ వశిన్యాది వాగ్దేవతలు అన్నమాట అది. జగత్ జనని అయిన అమ్మవారు బలి కోరుతారా అనే అనుమానం వస్తుంది. ఏ తల్లికైనా తన బిడ్డని తనకే బలిస్తే అది ప్రియం అవుతుందా అని ఇంకో అనుమానం, అలా అయితే ఆవిడ్ని తల్లి అంటారా అని ఇంకొక అనుమానం మొదలవుతుంది. కానీ అది కాదు. వెలుగుకు చీకటిని వ్యాపింపచేయటం ఎలా సాధ్యం కాదో అమ్మవారికి అటువంటి కాఠిన్యం ఉండటం సాధ్యం కాదు. నిజానికి బలిప్రియ అనే లలితా సహస్రనామంలోని నామం మంత్ర సాధనకు సంబంధించినటువంటి నామం. బలి అనగా త్యాగము, విడిచిపెట్టుట, అర్పించుట అని అనేక అర్థాలు ఉన్నాయి. త్యాగపూర్వకంగా అర్పించేటటువంటి నివేదనకు బలి అని పేరు. బలిప్రియ అనగా నివేదనకు సమర్పించేటువంటి పదార్థములకు సంతోషించేది అని అర్థం. భక్తుడు తాను భుజించే పదార్థమునే అమ్మవారికి నివేదిస్తాడు. నివేదన పదార్థంలో చిట్ట చివరికి కొంత భాగాన్ని తీసి బలిభుక్కులకు వేస్తారు. బలిభుక్కులు అనగా పక్షి మరియు జంతుజాలములు. ముందు అవి తినాలి, తర్వాతే అమ్మవారికి నివేదించిన పదార్థం మనం స్వీకరించాలి. అవి తినటం వల్ల అనేక భూతకోటి శాంతిస్తుంది. సూక్ష్మలోకంలో సంచరించే అనేకానేక దిక్కులేని ఆత్మలు అటువంటి బలి ఆహారాలను తిని సంతృప్తి చెందుతాయి. దీనికి బలి అని పేరు. బిడ్డ తింటే తల్లి సంతోషించినట్లు అలా భూతకోటి బలి ఆహారం వల్ల సంతృప్తి చెందితే అమ్మవారు సంతోషిస్తారు. కనుక అమ్మవారిని బలిప్రియ అని స్తుతించారు వశిన్యాది వాగ్దేవతలు. మనకి ప్రత్యంగిర హోమంలో కూడా బలి ఉంటుంది. మినుములు మరియు పెరుగు కలిగి పెడతారు, లేక కొబ్బరికాయని బలిగా ఇస్తారు, లేదా గుమ్మడికాయని కోసి నివేదిస్తారు. అలా కొన్ని పదార్థాలని అలా ఇస్తూ ఉంటారు. బలి పదార్థములు అనగా ఏమిటో శాస్త్రం స్పష్టంగా చెప్పింది. అవి కూష్మాండం అనగా గుమ్మడికాయ, పండు గుమ్మడికాయ, ఇక్షుదండం అనగా చెరుకు, శ్రీఫలం అనగా మారేడుకాయ మరియు నారికేలం అనగా కొబ్బరికాయ. ఇవి బలిలో ఇస్తాం. ఇవి కాక మనము మినుములు మరియు పెరుగు కలిపి పెడతాము. అలాగే మనము పాయసం, అన్నంతో వండిన బెల్ల పాయసం కూడా పెడతాము. అలాగే మనము కుట్టి అన్నం కూడా కొద్దిగా కుంకుమ కలిపి బలిగా ఇస్తాం. మనకందరికీ తెలిసిన విషయమే, రాఘవ నారాయణ శాస్త్రి గారు కటికి దారిద్ర్యంలో రోజు 27 సార్లు లలితా సహస్రనామ పారాయణ చేసి తాను తాగే మంచినీటినే అమ్మవారికి నివేదించేవారు. ఆయన చితిమంటల్లో అమ్మవారు ప్రత్యక్షం కావడం అందరికీ తెలిసిన విషయమే. అలాగే రామకృష్ణ పరమహంస తాను తినే సాత్విక ఆహారమే అమ్మవారికి గోరుముద్దులు పెట్టేవారు. అమ్మవారు ఏ రూపమును ధరించా అమ్మే, తత్వం ఒక్కటే అమ్మయే. శాంతమున పార్వతి, యుద్ధరంగమున దుర్గా, కోపమున శత్రుసంహారమున శ్రీ మహాప్రత్యంగిర. కావున బలి ఇవ్వటం అంటే మన జప అనంతరము నివేదన పెట్టడము అని చెప్పుకోవలను. ఏదైనా అమ్మవారికి నివేదనగా పెట్టవచ్చు. కొంతమంది నిమ్మకాయలను నివేదనగా పెడతారు, కొంతమంది ధాన్యం పళ్ళను పెడతారు, కొంతమంది రెడ్డి పళ్ళను పెడతారు. ఏదో ఒక నివేదన, కొబ్బరికాయ కొట్టవచ్చు, పాయసాన్నం నివేదన పెట్టవచ్చు. ఇటువంటివి ఏవైనా జప అనంతరం నివేదన పెట్టడం అనేది మనకి శీఘ్రమైన మంత్రసిద్ధి చేకూరుస్తుంది. ఇక మంత్రము గురించి తెలుసుకుందాం. ఓం అత్యశ్రీ అథర్వణ భద్రకాళి ప్రత్యంగిర మహామంత్రస్య ప్రత్యంగిర ఋషి గాయత్రి ఛందః శ్రీ అథర్వణ భద్రకాళి ప్రత్యంగిర దేవత. ఓం బీజం హ్రీం శక్తి మమ శ్రీ అథర్వణ భద్రకాళి ప్రత్యంగిర పరదేవత సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధ్యర్థే జపే వినియోగ అథ ఋష్యాది న్యాద ప్రత్యంగిర ఋషే నమః శిరసి గాయత్రీ ఛందసే నమః ముఖే శ్రీ అథర్వణ భద్రకాళి ప్రత్యంగిర పరదేవతాయ నమః హృది ఓం బీజాయ నమః గుహ్యే హ్రీం శక్తియే నమః పాదయోః. ఇక్కడ కీలకం చెప్పబడలేదు ఈ మంత్రంలో. వేరొక అథర్వణ భద్రకాళి మంత్రంలో కీలకం కూడా చెప్పబడి ఉన్నది. జపే వినియోగాయ నమః సర్వాంగే. ఇక కరహృదయాది న్యాసాలకు వస్తే ఓం హ్రీం క్షం అంగుష్టాభ్య నమః, భక్షజ్వాలాదిక్వే తర్జనిభ్య నమః, కరాలదంష్టే
మధ్యమాభ్యానమః ప్రత్యంగిరే అనామికాభ్యానమః క్షం హ్రీం కనిష్ఠికాభ్యానమః హుం ఫట్ కరదల కరపుట్టాభ్యానమః. అలాగే హృదయాదిన్యాసం కృతే ఓం హ్రీం క్షం హృదయాయ నమః భక్షజ్వాలాదిక్వే శిరసే స్వాహ కరాలదంష్ట్రే శిఖాయే వషట్ ప్రత్యంగిరే కవచాయ హుం క్షం హ్రీం నేత్రత్రయ ఓషట్ హుం ఫట్ అస్త్రాయ ఫట్ భూర్భువ సూర్వమితి దిగ్బంధ. యద్ధ్యానం తిమ్మీం సింహముఖీం సఖీం భగవత ప్రోత్ఫుల్ల వక్త్రోజ్వలాం శూలస్థూల కపాల పాశడమురు వ్యగ్రాగ్రహస్తాంబుజాం దంష్ట్రాకోటి విషంకటాస్య ఘోరా మారక్త నేత్రత్రయీం బాలేందుజ్యుతిమౌళికాం భగవతీం ప్రత్యంగిరాం భావయే. ఇది ధ్యానం. లమిత్యాది పంచోపచార పూర్తి చేసుకోవను. లం పృథివీతత్వాత్మికాయ శ్రీ అథర్వణ భద్రకాళీ ప్రత్యంగిరా పరదేవతయ నమః గంధం సమర్పయామి నమః లేక గంధం పరికల్పయామి నమః. హం ఆకాశతత్వాత్మికాయ పుష్పం పరికల్పయామి నమః. యం వాయుతత్వాత్మికాయ ధూపం పరికల్పయామి నమః. రం తేజస్తత్వాత్మికాయ దీపం పరికల్పయామి నమః. వం అమృతత్వాత్మికాయ శ్రీ అథర్వణ భద్రకాళీ ప్రత్యంగిరా పరదేవతయ నమః అమృత నైవేద్యం పరికల్పయామి నమః. తం సర్వతత్వాత్మికాయ తాంబూలాది సర్వోపచార పూజాం పరికల్పయామి నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది చేసి తదనంతరం మూలమంత్రం చేసుకోవాలి. ఓం హ్రీం క్షం భక్షజ్వాలా జిహ్వే కరాళదంష్ట్రే ప్రత్యంగిరే క్షం హ్రీం హుం ఫట్. ఓం హ్రీం క్షం భక్షజ్వాలా జిహ్వే కరాళదంష్ట్రే ప్రత్యంగిరే క్షం హ్రీం హుం ఫట్. ఇది మంత్రము. దీని తర్వాత దిగ్గుమోకం చెప్పుకుని లమిత్యాది పంచోపచార పూజ చేసి మనం చేసిన జపమును శ్రీ అథర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరదేవతకు సమర్పించవలేను. ఈ అథర్వణ భద్రకాళి ప్రత్యంగిరా మంత్రమును పురశ్చరణ చేయలేని వారు నిత్యము ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లేక రాత్రి 1080 సార్లు అనగా 10 మాలలు 10 మాలలు 3000 సార్లు చేసుకుంటున్న ఎడల వాళ్ళకి సిద్ధి అనేది కలుగుతుంది. పురశ్చరణ చేసే ఓపిక ఉన్నవారు సాధకులు పురశ్చరణ పద్ధతిలో చేసుకోవచ్చు. పురశ్చరణ చేయలేని వారు నిత్యము 3 సమయాల్లో 3 సహస్రములు చేసుకోవటం అత్యంత ఉత్తమమైన పద్ధతి. అది కూడా చేయలేని వారు పొద్దునపూట రాత్రిపూట చేసుకోవటం అత్యంత శీఘ్రమైన ఫలితాన్ని ఇస్తుంది. అది కూడా చేయలేని వారు రాత్రిపూటయే కేవలం 1 సహస్రం మాత్రం జపం చేయుచున్న ఎడల ఈ అథర్వణ భద్రకాళీ ప్రత్యంగిరా మంత్రం త్వరగా సిద్ధిస్తుంది. అయితే ఈ అథర్వణ భద్రకాళి కానీ ఏ ప్రత్యంగిరా మంత్ర సాధనలో అయినా భైరవుడు అత్యంత ముఖ్యుడు. కావున ప్రత్యంగిరా కవచము చేయటకు ముందు ఈ అథర్వణ భద్రకాళి మంత్ర జపానికి ముందు ఉటక భైరవ కవచం చేసుకుని తదనంతరం ప్రత్యంగిరా కవచం చేసుకుని తదనంతరం మంత్ర జపం చేయటం వల్ల శ్రీ అథర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరదేవత యొక్క అనుగ్రహం వల్ల మనకు మంత్రము శీఘ్రముగా సిద్ధిని చేకూరుస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉన్నది. భైరవ కవచం సిద్ధించాలంటే భైరవీ కవచం కూడా చేయాలి. కావున ప్రతి సాధకుడు కూడా ఇంత పెద్ద విధిగా చేయాలా మేము అని అనుకోకుండా భైరవీ కవచము చదువుకుని తదనంతరం వటక భైరవ కవచంతో చదువుకుని తదనంతరం ప్రత్యంగిరా కవచము చదివి తదనంతరం శ్రీ అథర్వణ భద్రకాళి ప్రత్యంగిరా మహామంత్రము జపించటం వలన అత్యంత శీఘ్రముగా ఈ మంత్రం సిద్ధించగలదు. ఇది కల్పవృక్షము కామధేనువు కంటే అనంతమైన రెట్లు అద్భుతమైన ఫలితాలను ఇవ్వగల శక్తివంతమైన మంత్రం. ఈవిడ ఇవ్వలేనిది అనేది ఈ జగత్తులో ఎక్కడా లేదు. ఈ అనేక బ్రహ్మాండముల్లో ఎక్కడైనా ఏది కావాలన్నా ఈవిడ ఇవ్వగలుగుతుంది. కావున ఈమెను భజించుట సర్వదా శుభప్రదముగా శ్రేయోదయముగా ఉండగలదు. ముందుగానే చెప్పుకున్నట్టుగా భక్తితో జపించిన ఎడల ఇది ఉగ్రమైన మంత్రం అయినప్పటికీ శత్రువుల ఎడల ఆవిడ భక్షజ్వాల జిహ్వలాగా ఉగ్రమైన విరాట్ స్వరూపముగా సంహారక శక్తిగా కనపడుతూ ఉన్న సాధకుని యందు కన్నతల్లి వలె భద్రకాళి వలె ఉంటూ సర్వదా సాధకుని కుటుంబ సభ్యులను రక్షించుచూ వారికి ఎటువంటి బాధలు లేకుండా చేయగల శక్తివంతమైన అథర్వణ భద్రకాళి ప్రత్యంగిరా మంత్రం.
సర్వే జనా సుఖినో భవంతు. తత్స్వ బ్రహ్మార్పణమస్తు.